హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ మనందరి ఫేవరెట్ మామిడికాయ ముక్కల పచ్చడి. వేడివేడి అన్నంలో ఎర్రగా కలిపిన ఆవకాయలో కాస్తంత నెయ్యేసుకొని తింటే చాలు ఈ జీవితానికి అనిపిస్తుంది, అవునా లేదా? అలాంటి ఆవకాయ నేను మీకు చూపించబోతున్నాను. మీరు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వచ్చేందుకు బోల్డ్ అనే టిప్స్ ఉన్నాయి, జాగ్రత్తగా గమనించండి. లెట్స్ స్టార్ట్. ముందుగా ప్యాన్లో 1/2 కప్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి లో ఫ్లేమ్ మీద మాత్రమే మంచి అరోమా వచ్చేంత వరకు వేపుకోండి. లో ఫ్లేమ్ మీద వేపితేనే చాలా మంచి అరోమా వస్తుంది ఆవపిండికి. ఆ తర్వాత ఫైన్గా పౌడర్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా టెంక కూడా ఫామ్ అవ్వనటువంటి లేత మామిడికాయల్ని మాత్రమే కడిగి తుడిచి పూర్తిగా ఆరబెట్టిన తర్వాత మాత్రమే మామిడికాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోండి. అలాంటి ముక్కలు ఇదిగో ఈ కప్పుతో 5 కప్పులు తీసుకోండి. మీరు ఎంత క్వాంటిటీ అయినా చేసుకోండి. ఇదే కొలతతో ఆవాలు, మిగిలిన పదార్థాలన్నీ కూడా. 5 కప్పులకి మామిడికాయ ముక్కల్ని కొలిచిన కప్పుతోనే 1 కప్పు కారం. కారం బజార్ నుంచి కాకుండా మీరు మరాడించుకున్నది మంచి కారం గల కాయల్ని వాడుకుంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. కారం కొలిచిన కప్పుతోనే 1/4 కప్పు సాల్ట్. ఇందులో 1 టీ స్పూన్ పసుపు, మెత్తగా గ్రైండ్ చేసుకున్నటువంటి ఆవాల మెంతి పొడి అదే కప్పుతో 1/4 కప్పు. ఇవన్నీ వేసి తడిలేని పొడి గరిటెతో బాగా కలుపుకోండి. ఈ పచ్చడి మీకు కేవలం 15 రోజులే నిల్వ ఉంటుంది. ఎందుకంటే లేత మామిడికాయలతో చేయడం వల్ల ముక్కకి నీరు వచ్చి మెత్తబడిపోతుంది ముక్క, ఆ తర్వాత బూజు వచ్చేస్తుంది. మీకు స్వచ్ఛమైన ఘాటైన కారం, నిజమైన రంగు కలపని పసుపు, ఇంకా నాకు తెలిసిన మంచి ప్రోడక్ట్స్ అన్నీ ఆన్లైన్లో త్వరలో విస్మై ఫుడ్ వెబ్సైట్ ద్వారా అందుబాటులోకి తెద్దాం అనుకుంటున్నాను. మీలో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ పచ్చడికి ఇంకా మామిడికాయలో టెంక ఫామ్ అవ్వనటువంటి కాయే రుచి అని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇందులో 175 ml నూపప్పు నూనె కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి. నూపప్పు నూనె లేకపోతే మామూలు రిఫైండ్ నూనె వాడుకోండి. ఇది బాగా కలిపి 12 గంటల పాటు జాడీలో పెట్టేయండి. చాలు, అంతే. ఈ మామిడికాయ పచ్చడి ఊరడానికి కేవలం 12 గంటలు సరిపోతుంది. మామూలు మామిడికాయ పచ్చడి కంటే కూడా త్వరగా ఊరిపోతుంది. మీరు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ టేస్ట్ రావడానికి గట్టి పుల్లటి లేత మామిడికాయనే వాడుకోండి. మంచి కారం పసుపు వాడుకోండి. ఇంకా మీకు ఇలాంటి బోలెడన్ని మామిడికాయ పచ్చళ్ళు త్వరలో చెప్పబోతున్నాను, గెట్ రెడీ. ఏంటి, మీకు నచ్చిందా మా స్టైల్లోని మామిడికాయ ముక్కల పచ్చడి? మరైతే మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారు? ఎప్పుడు ఆ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నారు? బై ది వే, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.